వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. భూదందాపై మంత్రి తుమ్మలకు ఉపేంద్రబాయ్ వినతి. ఇక వివరాలకు వెళితే, గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా భూదందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి భూకే ఉపేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రఘునాథ మండలంలోని ఉదయనగర్ లో సర్వే నెంబర్ 192 లో పేదలకు కేటాయించిన సుమారు 400 ఇళ్లను అక్కడ సర్పంచ్, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ తో పాటు మరికొందరు మంత్రి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండదండలతో అధికారులతో కుమ్మక్కై ఒక్కో ప్లాట్ ను సుమారు 100,000 రూపాయలు చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వారు ఇంకా తమ భూదందను కొనసాగిస్తున్నారని విమర్శించారు. పేదలకు కేటాయించిన ప్లాట్లను వెంటనే స్వాధీనపరచుకోవడంతో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్ తో మరికొందరు వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వీరికి సహకరించిన ప్రభుత్వ అధికారుల పాత్ర గురించి విచారణ నిర్వహించి వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం అంశాలను వినతి పత్రంలో పేర్కొన్నామని, ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన బృందంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం, సావిత్రి మాత సైన్య నాయకులు ఝాన్సీ, లక్ష్మి, కవిత, చందు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్.